వెల్కమ్ టు మై ఛానల్ టాలీ టాలీరాడార్ కంగువా ఈరోజు మన ముందుకు వచ్చేసింది నవంబర్ పద్నాలువ తేదీన సూర్య హీరోగా నటించినటువంటి ఈ సినిమాలు అంటే టైటిల్ రోల్ పోషించినటువంటి ఈ సినిమాని శివ డైరెక్ట్ చేశాడు సో శివ తెలుగులో మొదటగా మూడు సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత తమిళంలోకి వెళ్ళి తన మాతృభాష తమిళు సో అక్కడ చాలా సినిమాలు ఇప్పటికే తీశాడు అందులో అజిత్ కాంబినేషన్లో ఆల్రెడీ మూడు నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశాడు అన్నీ కూడా టు సూపర్ హిట్ రేంజ్కి వెళ్ళినవే సో ఇప్పుడు ఫస్ట్ టైము తను సూర్యని కంగో సినిమాతో డైరెక్ట్ చేశాడు సో చాలా భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని కేఈ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేశాడు తెలుగులో యూవీ క్రియేషన్స్ వాళ్ళు రిలీజ్ చేశారు సో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది రెండు టైం పీరియడ్లో జరుగుతుంది ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో సో ఒక ఫ్రాన్సిస్ అనే యువకుడు అలాగే అతను అంటే పోలీసులకి ఎవరైతే టార్గెట్ ఉంటారో వాళ్ళని వాళ్ళు పట్టుకోలేనటువంటి క్రిమినల్స్ని పట్టుకునేటువంటి బౌంటీ అంటారు వాడిని సో ఆ క్యారెక్టర్లో అతను కనిపిస్తాడు ఆ ఫ్రాన్సిస్ ఆ క్యారెక్టర్ని సూర్య చేశాడు అలాగే మరొక బౌంటీగా దిశా పటాన్ని నటించింది సో వీళ్ళు ఆ ఆ బౌంటీగా పనిచేస్తూ క్రిమినల్స్ని పట్టుకునే క్రమంలో ఒక పిల్లవాడు వాళ్ళకి తారసపడతాడు సో రష్యన్ సైంటిస్టులు ఆ అబ్బాయి మీద ప్రయోగాలు చేస్తుంటారు అబ్బాయి మెదడు మీద సో వాళ్ళు చేసిన ఆ ప్రయోగాలు ఏమిటి ఆ అబ్బాయి ఫ్రాన్సిస్ను చూసిన తర్వాత అతనికి కలిగినటువంటి జ్ఞాపకాలు ఏంటి సో కథ అక్కడి నుంచి పదివే ఒక వెయ్యి అరవయో సంవత్సరం అంటే పదకొండవ శతాబ్దంలోకి వెళ్ళిపోతుంది సో పంచద్వీప సమూహం అనే ప్రాంతం ఒక సముద్ర ప్రాంతం దాంట్లో ఐదు ద్వీపాలు ఉంటాయి సో అందులో ఆ ఐదు ద్వీపాల్లో ప్రణవాది లోకం అనే దానికి ప్రచండు అనే రాజు పాలిస్తూ ఉంటే ఆయన కొడుకే కంగువ సో మహాపరాక్రమవంతుడు వీరుడు సో కంగువ అంటే అర్థం కూడా అదే సో అట్లాగే మిగతా నాలుగు ద్వీపాలు వచ్చేసి ఒకటేమో కపాలకోన ఇంకొకటి హిమకోన మరొకటి సాగర కోన ఐదోది అరణ్య కోన సో ఈ ఐదు కోనలు కోనల్లో అత్యంత బలమైనది అంటే అందరూ కూడా వీరులు ఉండేటువంటి కోన ప్రణవాది కోన అత్యంత కిరాతకులు ఉండే కోన కపాలకోన ఆ కపాల కోనకి రాజు రుద్ధిరా అనేవాడు ఆ క్యారెక్టర్ని బాబిడేయోల్ పోషించాడు సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఎందుకు యుద్ధం వచ్చింది సో ఎక్కడ ఉండే రుమేనియన్లు ఆ ప్రాంతం మీద కన్నేసి ప్రణవాది కోనని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చంపేసి ఆ జాతిని చంపేసి ప్రణవాది కోణంలో ఉండే జాతిని చంపేసి ఆ దాన్ని ఆక్రమించుకోవాలని వాళ్ళు పన్న పన్నాగంలో కపాల కోనకు చెందినటువంటి ఒక ఒక అతను వాళ్ళకి సాయం చేసి అందులో ఉన్న వంద మంది ప్రణవాది కోన వీరుని సో మట్టు చంపేస్తారు సో మరొక వంద మందిని తీసుకెళ్లే క్రమంలో కంగువ చేతికి దొరికి వాళ్ళందరూ కూడా హతమైపోతారు సో ఎవరైతే ఈ కపాల కోణ నుంచి రుమేనియన్లకి సాయపడ్డారో అతడిని సజీవ దహనం చేస్తారు ప్రణవాది కోణంలో సో అతని భార్య కూడా అతనితో పాటు అంటే ఆ కుటుంబాన్ని కూడా చంపే చంపేయాలని చెప్పేసి మొత్తం ప్రణవాది కోణంలో ఉండే వాళ్ళందరూ కూడా గట్టిగా పట్టుబడితే ఈవెన్ ప్రచండుడు కూడా రాజు కూడా అదే చెప్తే కంగువ ఒప్పుకోడు కానీ ఎవరైతే సజీవ దహనం అయిపోయాడో అతని భార్య కూడా ఇతని అన్నాను పిలిచి కంగుని అన్న పిలిచి తన కొడుకుని అతని పేరు పులోవ సో అన్న ఇతని బాధ్యత నీదే అని చెప్పేసి ఆమె కూడా అతనితో పాటు అంటే భర్తతో పాటు తను కూడా సజీవ దహనం అయిపోతుంది తన తాను స్వచ్ఛందంగా సో మరి ఆ పులోవ రక్షణ బాధ్యత తీసుకున్నటువంటి కంగువ తన వాళ్ళందరికీ దూరంగా చీకటి అని చెప్పేసి ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళతాడు కానీ పులోవాకి మాత్రం తన కళ్ళ ముందే తండ్రి తల్లి ఇద్దరూ కూడా అగ్నికి అవ్వటం తట్టుకోలేడు కంగు ఇదంతా కంగు వల్లే జరిగిందని చెప్పి కంగువ మీద విపరీతమైనటువంటి పగ పెంచుకుంటాడు మరి ఆ పిల్లవాడు కంగువకి ఎలాంటి ఏమన్నా హాని తలబెట్టాడా ఏం జరిగింది సో ఈ వంద అంటే ఈ క్రమంలో కపాలకోన మనుషుల్ని కూడా అంటే ఎవరైతే తమ వంద మంది మనుషులను చంపడానికి వచ్చారో కపాలకోనకు చెందినటువంటి అనేక మందిని కంగువ అతని బృందం అంతా మట్టు పెడుతుంది ఇది తెలిసినటువంటి రుధిరుడు ఎట్లయినా సరే పగదీర్చుకోవాలి ఈ ప్రణవాది కో నాశనం చేయాలని చెప్పేసి సో తన కుమారుని పంపిస్తే వాళ్ళు వాళ్ళను కూడా కంగువ హతం చేసేస్తాడు సో దానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నటువంటి రుధిరుడు ఏం చేశాడు సో వాళ్ళిద్దరి మధ్య కంగువ రుధిని మధ్య యుద్ధం చివరికి దేనికి దారి తీసింది సో పులోవా ఏమన్నా ద్రోహం చే ఏమన్నా కంగుకి హాని చేశాడా చివరికి ఏమైంది అక్కడి నుంచి కథ మళ్ళీ ప్రస్తుత కాలానికి వస్తే ఆ పిల్లవాడు పులోవాగా ఆ పాతకాలపు అప్పటి గతకాలపు పులోవానే ఇప్పుడు ఆ పిల్లవాడుగా ఎవరైతే రష్యన్ శాస్త్రవేత్తలు అతని మీద ప్రయోగం చేస్తారు ఆ పిల్లవాడే మళ్ళీ ఇక్కడ పుట్టడం సో అతనికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తు ఉండటం సో ఇదంతా కూడా ఈ ఫార్మాట్లో డైరెక్టర్ శివ ఈ సినిమాని తీశాడు సో కాకపోతే ఏంటంటే ఈ కనెక్షన్ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది లోపించడమే ఈ సినిమాకి పెద్ద మైనస్గా మారిందని చెప్పాలి సో శివ దర్శకత్వం ఏదైతే పంచద్వీప సమూహం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సన్నివేశాన్ని మాత్రం చాలా బాగా చిత్రీకరించాడు కాకపోతే కొన్ని అనవసరమైన సన్నివేశాలు కనిపిస్తాయి అందులో ముఖ్యమైనది మోసలితోటి కంగువ యుద్ధం చేసి దాన్ని చంపే సీన్లు సో అక్కడ పులోవాణి ముసలిసాన చంపబోతే తను వచ్చి అతన్ని రక్షించి దాన్ని చంపేసి ఇవన్నీ అనవసరం అనిపిస్తాయి అక్కడ అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడో చాలా లౌడ్ లౌడ్ స్పీకర్లు పెట్టి మోగించినట్టే శబ్ద కాలుష్యం అది చాలా చోట్ల ఇబ్బందికరంగా అనిపిస్తుంది అది తట్టుకోలేని స్థాయి శబ్ద కాలుష్యం అనే చెప్పాలి సో అది దేవిశ్రీ ప్రసాద్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పేసి చెప్పాలి అలాగే ఎమోషనల్ కనెక్టివిటీ ఆ కాలానికి ఈ కాలానికి సంబంధించినటువంటి ఆ ఎమోషనల్ కనెక్టివిటీని సాధించడంలో దర్శకుడి వైఫల్యం కనిపిస్తుంది సో ఇలా సో మొత్తంగా చూసినప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు ఒక మోస్తరుగా ఉంది పర్వాలేదు అనిపించే స్థాయి వరకు ఉంది కానీ ఇది పెద్ద గొప్ప సినిమా అని చెప్పడానికి వీల్లేదు కంగువగా సూపర్బ్ పర్ఫార్మెన్స్ చూపించాడు సూర్య అలాగే బాబిడియల్ అత్యంత కిరాతకుడైనటువంటి రుద్ర క్యారెక్టర్లో తనదైన శైలిలో రాణించాడు ఎందుకంటే యానిమల్ ఆల్రెడీ మనం చూసాం అతను వెళ్ళలేని దానికి ఈ సినిమా ఒక కొనసాగింపు అనే చెప్పాలి ఒక యానిమల్లానే ఈ సినిమాలో అతను కనిపిస్తాడు మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చేశారు కాకపోతే దిశ హీరోయిన్ అంటే కంగువకి హీరోయిన్ లేదు ఫ్రాన్సిస్కి మాత్రం హీరోయిన్ ఉంది దిశ పట్టణి కాకపోతే పెద్దగా ఆమెకి స్క్రీన్ స్పేస్ దొరి లభించలేదు ఎందుకంటే ప్రజెంట్ కాలానికి సంబంధించినటువంటి సీన్లు చాలా తక్కువగా ఉంటాయి పూర్వకాలానికి సంబంధించినటువంటి గత కాలానికి సంబంధించిన సీన్లే ఎక్కువ ఉండటం వల్ల ఆమెకి స్కోప్ తక్కువగా ఉంది యోగిబాబు కూడా అంతే సో తను కూడా కొంచెం స్క్రీన్ స్పేస్ తక్కువగానే ఉంది పెద్దగా తను నవ్వులు పండించలేకపోయాడు చివర మాత్రం ట్విస్టు మనకి ఆకట్టుకుంటుంది కార్తి మనకు ప్రత్యక్షం అవుతాడు అయితే ఏ క్యారెక్టర్లో అతను ప్రత్యక్షం అవుతాడు అతని క్యారెక్టర్ ఏంటి సెకండ్ అంటే ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని చెప్పేసి లీడ్ ఇచ్చారు చివరిలో సో ఆ సెకండ్ పార్ట్లో కార్తీ క్యారెక్టర్ కూడా ఒక ప్రధానమైనటువంటి భాగం కాకపోతుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది అక్కడ తీస్తారా లేదా అనేది సంగతి మనకు తెలియదు కానీ బట్ ఆ లీడ్ మాత్రం ఇచ్చారు ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్లో మనకి కా కార్తీ దర్శనం ఇస్తాడు సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ సినిమా సూర్య అభిమానులు మాత్రం అలరిస్తుందని చెప్పాలి అంతకు మించి సాధారణ ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఈ సినిమాని ఆకట్టుకునే అవకాశాలు లేవనే చెప్పాలి మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్